హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనగా కిచెన్. ఈరోజు రెసిపీ పెరుగు వడ. ఈజీగా అండ్ సాఫ్ట్గా వచ్చేలాగా పెరుగు వడ ఎలా చేయాలో చూపిస్తాం. ఫస్ట్ మినపప్పుని వాష్ చేసి వాటర్లో 5 hours నానబెట్టండి. అలానే 2 tablespoons అటుకులు నానబెట్టండి 5 to 10 minutes. తర్వాత మిక్సర్ జార్లో నానబెట్టిన మినపప్పుని మరి అటుకుల్ని వాటర్ తీసేసి వేసి గ్రైండ్ చేయండి. ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే 1 teaspoon వాటర్ వేసి గ్రైండ్ చేయండి. సో మీరు గార్లు ఈజీగా వేయొచ్చు. మనం ముందుగా పెరుగు వడకి పెరుగుని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని పెరుగుని యాడ్ చేయండి. పెరుగు వడకి ఎక్కువ పెరుగు ఉంటే బాగుంటుంది, డ్రై అవ్వదు. దీంట్లో సాల్ట్ అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో చిల్లీస్ అల్లం వేసి మిక్సీ వేయండి. నెక్స్ట్ పాన్ తీసుకుని ఆయిల్ యాడ్ చేయండి. అందులో ఆవాలు, జీరా, మినపప్పు, ఎండుమిరపకాయ వేసి ఫ్రై చేయండి. అలానే కొంచెం పసుపు మరియు మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేయండి. 2 minutes ఫ్రై చేయండి. మన తాలింపు రెడీ. ఒక 5 minutes చల్లారినాక అప్పుడు పెరుగులో వేసి కలపండి. పెరుగు వడకి పెరుగు రెడీ. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మనం గార్లు వేసుకుందాం. తర్వాత గార్లు వేసే ముందు ఉప్పు కలపండి. మీరు ముందే ఉప్పు వేస్తే పిండి పలుచగా అవుతుంది, సో గార్లు బాగా రావు. అందుకే గార్లు వేసే ముందే ఉప్పు మిక్స్ చేయండి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి ఒక కవర్ తీసుకుని కొంచెం పాలు లేదా మజ్జిగ రాసి దాని మీద గార్లు వేస్తే బాగా వస్తాయి. ఆయిల్ వేడెక్కాక గార్లు వేసి వేయించండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 sides వేయించండి. తర్వాత వెంటనే వాటర్లో డిప్ చేయండి ఒక 30 seconds. నెక్స్ట్ రెడీ చేసుకుని పెట్టుకున్న పెరుగులోకి యాడ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మన సాఫ్ట్ అండ్ టేస్టీ పెరుగు వడ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. తెలుసు కదా ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనగా కిచెన్.